బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించారు. కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లాలో రాజకీయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కొల్లాపూర్ సభ వైపే కూడా పూర్తి స్థాయిలో అందరి దృష్టి ఉంది. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలం పుంజుకోవడంతో కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరికలు అనేది భారీగా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ క్రమంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికీ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని విడి కాంగ్రెస్లోకి చేరడం పూర్తిగా ఖరారైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర మెగారెడ్డి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోకి మీ చేరిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తుంది. ఈ నెల 20వ తేదీన కూడా కొల్లాపూర్లో సభ నిర్వహించనున్నట్టున్నారు. దాంట్లో మీతో పాటు ఇంకెవరెవరు రాబోతున్నారు? మీ చేరిక ఏ విధంగా ఉండబోతుంది? గత మార్చి 9వ తారీఖున మేము బీఆర్ఎస్ పార్టీకి, నేను నాతో పాటు గౌరవ కిచ్చారెడ్డి గారు, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, చాలామంది మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీలు అందరూ రిజైన్ చేసినాం. రిజైన్ చేసిన తర్వాత ఈ 3-4 నెలల కాలంలో ప్రజల అభిప్రాయం తీసుకొని దాదాపు 5000 నుంచి 10000 మందితో మేము మాట్లాడినాం. అందరితో నా ప్రజాభిప్రాయకరణ చేసిన తర్వాత మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ సైడ్ పోతే మనం ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టగలమని అందరు సలహాలు ఇచ్చిండ్రు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో 20 తారీఖు నాడు కొల్లాపూర్లో 2 లక్షల మందితో పెద్ద మొత్తంలో ఏఐసిసి సెక్రటరీ గారు ప్రియాంక మేడం వస్తున్నారు. కాబట్టి ఆ సభలో మేమందరం జాయిన్ అవుతున్నాం. మేము గౌరవ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతాం. అంటే మొత్తంగా తీసుకుంటే అన్న, అన్ని చోట్ల కూడా ఉమ్మడి జిల్లాలోనే కాదు, వనపర్తి జిల్లాలో సైతం సీనియర్ నాయకులు కొత్తగా వస్తున్న వారికి సీనియర్ నాయకులకు మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అంటే ఇప్పటికి ఇక్కడ చిన్నారెడ్డి ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు అంతా ఉన్నారు, ఈ గ్యాప్ను మీరు ఏ విధంగా ఫిల్ చేయబోతున్నారు? మా సింగిల్ ఎజెండా, మా ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీని ఓడించడం. మా మధ్యలో ఏం గ్యాపులు లేవు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఆ పాత కొత్త అన్ని శ్రేణులతో మాట్లాడి రేపొద్దున మేము చిన్నారెడ్డి గారి ఇంటికి పోతున్నాం. ఆయన ఇన్వైట్ చేస్తాం. జరగబోయే రాబోయే రోజులు ఎట్లా కలిసి పనిచేయాలని ఆయనతో మాట్లాడతాం. ఆయన మళ్ళీ మా ఇంటికి వస్తాడు. ఇద్దరం కలిసి 2-3 రోజుల్లో ఒక స్టేజ్ పెట్టి పాత కొత్త కార్యకర్తలంతా వనపర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మీటింగ్ ఏర్పాటు చేసి ఫర్దర్ ఏం జరుగుతుందో దాని మీద నిర్ణయించుకుంటాం. అయినా గతంలో కూడా వనపర్తి జిల్లాలో మొత్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు మీరు. అంత సొంతంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించారు. మీతో పాటు ఇంకెవరెవరు చేరికలు ఉన్నాయి? వనపర్తి జిల్లాలో ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకోవచ్చా? చాలా ఉన్నాయి. ఫస్ట్ మేము 20 తారీఖు జాయిన్ అయ్యే లోపు, ఇప్పుడు మేము మొన్న రిజైన్ చేసినలు కాక ఇంకా కొంతమంది మాతో పాటు రిజైన్ చేస్తారు, అక్కడ జాయిన్ అవుతారు. కొన్ని పేర్లు ఇప్పుడు మీకు చెప్పలేము. 20 తారీఖు తర్వాత అసలు ఇంకా మీరు ఊహించినంత ఎక్కువ జైనింగ్స్ ఉంటాయి పతనం. అంటే అవును, మీరు అన్నట్టుగా గత వారం నుంచి కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, జూపల్లి వెంటే నడుస్తున్నారు, జూపల్లితో పాటు చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి మల్లురవి కావచ్చు, మిగతా వారితో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయే దిశలో కూడా అక్కడ నేతలతో కలిసి మీరు ఏ విధమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నారన్న? గౌరవ పిసిసి అధ్యక్షుల వారి ఆయన సూచన మేరకు అందరం కలిసి పనిచేయాలి. పార్టీ ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్ కానీ కర్ణాటక కానీ ఆ యాంగిల్లో ఆ ప్రజల అభిప్రాయం తీసుకొని పాత కొత్త ఎవరనుండని, ఎగ్జాంపుల్ కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఆయన 2 సార్లు వరుసగా 5-6 సార్లు గెలిచిన కాన్స్టిట్యూన్సీ కాకుండా కొత్త కాన్స్టిట్యూన్సీ ఇచ్చిండ్రు. అట్లా ప్రజాభిప్రాయం ప్రకారం వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ ప్రజాభిప్రాయ ప్రకారం ఆ సర్వేల ప్రకారం ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం. ఆ క్రమంలోనే హైదరాబాద్లో ఈ 4-5 రోజుల నుంచి మీటింగ్ పెట్టి మాకంతా దశనిర్దేశం చేశారు. అంటే మీరు అన్నట్లుగానే జిల్లాలో చాలా చోట్ల కూడా కొత్తగా వచ్చే వారికి టికెట్ల కేటాయింపు జరుగుతుందంటూ కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. అలాంటిది ఇక్కడ వనపర్తి జిల్లాలో మీకు ఎక్కడైనా ఎదురవుతుందా? అట్లాంటిది ఏం లేదు. కలిసి పనిచేస్తాం. చిన్నారెడ్డి గారు, మేము అందరం కలిసే పనిచేస్తాం, కలిసే పబ్లిక్లోకి వస్తాం. మా ఎజెండా సింగిల్ ఎజెండా, ఇద్దరం కలిసినా ఎంతమంది కలిసినా ఇంకా చాలామందిని కలుపుకొని అన్ని సంఘాలు, అంత మేధావులు, యువకులు అందరిని కలుపుకొని మా సింగిల్ ఎజెండా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం, ఇక్కడున్న గౌరవ మంత్రిని ఓడగొట్టడం మా ఉద్దేశం అంతా. ఎట్లా అనుకుంటారన్న, అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పాతుకుపోయి ఉంది, ఈ క్రమంలో ఇక్కడ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తనే జెండా పాత్రను కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి క్రమంలో ఈ చేరికలు కావచ్చు, ఇదంతా ఏ కోణంలో చూడొచ్చు అంటారు? మీరు అన్నట్లు బీఆర్ఎస్ ఇక్కడ పాతుకుపోలే. 2014లో ఓడిపోయాడు ఆయన. అంతకుముందు కొల్లాపూర్లో డిబైడ్ రాలే ఆయనకు.
ఇక్కడేం బాతకపోలే టూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేమందరం 2014 లోనే ఆర్గనైజ్ చేసాం చేసి ఓడగొట్టాం 2018 లో ఒకసారి ఇన్ని గెలిపిస్తే వనపర్తి బాగుపడతది తెలంగాణ మన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాబట్టి ఇన్ని ఎమ్మెల్యే అయితే వనపర్తి బాగుపడతానని ఉద్దేశంతోన ఆయన నమ్మి గెలిపించాం కానీ ఆ వనపర్తి ప్రజలంతా మోసం చేసి ఆయన ఒక్కడే బాగుపడ్డాడు ఆయన కుటుంబమే బాగుపడ్డది వనపర్తి ప్రజలకు ఆయన చేసింది ఏం లేదు ఆ డెవలప్మెంట్ ముసుగులో మొత్తం దోపిడి ఉంది నియంత పాలన ఉంది మా మా పోరాటమే ఆత్మగౌరవ పోరాటం దాని మీదే మేము పోరాడుతున్నాం చూస్తున్నా మొత్తంగా చాలా రోజులుగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటికీ తమకు ఒక గౌరవం లభించలేదని చెప్పి పార్టీ ముసుగులో పూర్తిలో అభివృద్ధి పనులు కాకుండా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడే పార్టీని మేము వ్యతిరేకిస్తున్నామని ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్లో జరగబోయే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ జెండా పాతనం ఖాయమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మెగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నగేశ్వర శంకర్ గౌడ్ బిగ్ టీవీ వనపర్తి జిల్లా నుండి